సాయంత్రం 5:40 కోల్కతాలో ఎయిర్ ఇండియా కార్యాలయం ఎప్పటిలాగానే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సిబ్బంది ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ విమాన వివరాలపై సమాచారమిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇంతలో వచ్చిన ఒక్క ఫోన్ కాల్ ఒక్కసారిగా అక్కడి వాతావరణాన్ని మార్చేసింది. సిబ్బందిలో ఒకటే ఆందోళన, ఏం జరుగుతుందో ఏమోనని కంగారు. పోలీస్ స్టేషన్లకు ఫోన్లు, పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగడంతో కోల్కతాలో అలజడి రేగింది. ఎయిర్ ఇండియా ఆఫీసుకు ఫోన్ చేసిన ఆగంతకుడు విమానాన్ని హైజాక్ చేస్తామని హెచ్చరించడమే ఈ అలజడికి కారణం. బెంగాలీలో కొద్ది మాటలు మాత్రమే మాట్లాడిన ఆగంతకుడు చిన్నపాటి హెచ్చరిక చేసి ఫోన్ పెట్టేశాడు. ఏ విమానం ఏంటి అన్నదానిపై ఏమీ మాట్లాడలేదు. దీంతో ఆందోళన చెందిన సిబ్బంది ఆ లిస్ట్ను చెక్ చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని తమ కార్యాలయాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే దీనిపై ఆరా తీసిన సిటీ పోలీస్ కమిషనర్ సుజిత్ దీనిపై ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని తేల్చేశారు. ఇలాంటి ఆకతాయి ఫోన్లు సర్వసాధారణమని, అయినా దీనిపై సీరియస్గానే చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనిపై బౌబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గుజరాత్ తీరంలోకి పాక్ నుంచి ఉగ్రవాదులు బోటులో చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన ఘటన మరవకముందే విమానాన్ని హైజాక్ చేస్తామంటూ ఫోన్ కాల్ రావడాన్ని అధికారులు తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇది నిజంగానే ఆకతాయిల పనా లేదా దీని వెనుక కుట్ర ఉందా అన్నదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.